తెలంగాణ ప్రాంత భూములను రక్షించేందుకే ఆనాడు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేశామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆనాటి ధర్నా సందర్భంగా మహారాష్ట్ర సర్కారు నమోదు చేసిన కేసు విషయంలో ఆయన ధర్మాబాద్ కోర్టుకు హాజరయ్యారు. గంగులతో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, కెఎస్ రత్నం తదితరులు కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణకు వరదాయిని అయిన ఎస్ఆర్ఎస్పీకి నీరు రాకుండా బాబ్లీ నిర్మిస్తుండటంతో ఆనాడు ధర్నా చేశామని గంగుల చెప్పారు. 8 ఏళ్లుగా మిన్నకుండిన మహారాష్ట్ర సర్కారు ఇప్పుడు చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తాము న్యాయస్థానాన్ని గౌరవించి కేసుకు అటెండ్ అవుతున్నామని అన్నారు. గంగుల వెంట రాజేంద్రరావు, అంజాద్, టీఆర్ఎస్ నాయకులు నందిల్లి మహిపాల్, ప్రేమ్ కుమార్ ముందడ, అడ్వకేట్ అనిల్ కుమార్ ఉన్నారు.